జనసేనకు బిగ్ షాక్. నర్సాపురం బరిలో టీడీపీ రెబల్. తెలుగుదేశం జనసేన మధ్య మరో సీటు చిచ్చుపెట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ సీటును పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించింది తెలుగుదేశం. జనసేన తరఫున బొమ్మడి నాయకర్ను అభ్యర్థిగా ప్రకటించారు ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. అయితే తెలుగుదేశం నేతలు జనసేనకు సహకరించే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. బొమ్మడి నాయకర్కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు టీడీపీ నేత బండారు మాధవ నాయుడు. అవసరమైతే రెబల్గా దిగడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. నర్సాపురంలో ఇటీవల నిర్వహించిన ప్రజాగణంలో మాధవ నాయుడు పేరు కూడా ఎత్తలేదు చంద్రబాబు నాయుడు. దీంతో ఆయన అసంతృప్తిలో ఉన్నారు. కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు మాధవ నాయుడు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికలలో నర్సాపురం అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు విజయం సాధించారు. ఆ ఎన్నికలలో జనసేన తరఫున పోటీ చేసిన బొమ్మడి నాయకర్ రెండవ స్థానంలో నిలవగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన మాధవ నాయుడు మూడవ స్థానానికి పరిమితమయ్యారు. ఈసారి కూడా వైసీపీ ముదునూరి ప్రసాదరాజును బరిలో నిలిపింది. పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 21 సీట్లు మాత్రమే కేటాయించినప్పటికీ చాలా చోట్ల టీడీపీ నేతలు జనసేనకు సహకరించే ప్రసక్తి కనిపించడం లేదు. మరికొన్ని చోట్ల టీడీపీ నుంచి వచ్చిన వలస నేతలకు పవన్ కళ్యాణ్ టికెట్లు ఇచ్చారు. ఇక్కడ జనసేన కేడర్ అసంతృప్తిలో ఉంది.